Eyes were only on. అన్నా ఎంట్రీ ఎదిరిపోయింది. ఏంట్రా ఎంట్రీలు? 9:30 నుంచి 11:00 దాకా ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా. ఇంకేం కావాలి? 11 తర్వాత ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నా? అది కావాలి. ప్రతిసారి సెటప్ బాక్స్ లేని ఇల్లు ఉంటది కానీ లేని ఇల్లు ఉండదు. ఇన్ని మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడవేంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అంటే నన్ను ఈ షోలో కనిపించడం వల్ల నాకు ఒక యాడ్ వచ్చింది, దాని గురించి ఆలోచిస్తున్నా. మా వాడికి ఎపిసోడ్ ఒక రాడ్ వచ్చింది, ఒక రాడ్ వచ్చింది. వన్స్ మేము షోలో ఎంటర్ అయితే రేటింగ్స్ ఎక్కడ వెళ్తో తెలుసా? పక్క ఛానల్క, పక్క ఛానల్క. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. మీరు బ్లెస్డ్ బాయ్స్. నిజంగా నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావులే తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. ప్రియా నా గుండె లయ, నువ్వు లేకపోతే నా బతుకంతా హిమాలయ. ఇక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నును నిగ్గుల ఈ మగ్గలు నీ బుగ్గలుగా ఊహల్ల తేలే ఉర్రూతలుగి మేఘాల చోటి రాగాల లేఖ నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఈ అందం నా ప్రేమ గీత గోవిందం. గర్వంగానే చెప్తాను, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సౌత్ మ్యాన్. మీరు కాస్ట్యూమ్ మార్చండి, ముందు చూడలేక సస్తున్నాం. ఎవడు చూడమన్నాడు అసలు? కాదు, ఏమంటారు ఆదిని ఏమంటున్నారు? హలో హలో, లొంగిపోతే వాళ్ళు పోతారు, మీ ఇష్టం. సార్ ఎవరినో హీరోగా పెట్టేటప్పుడు అదేదో నన్నే హీరోగా పెట్టచ్చుగా, ఒకసారి ఇలా చూడండి. తగ్గేదేలే, ఎలా చెప్పా? ఆయన చెప్తే పుష్పాలా ఉంది, మనం ఏం చెప్తే పుష్పాలా ఉంది. ఒక్క ఛాన్స్ ఇండస్ట్రీని దున్నేస్తా. ఒక బండి కడితే పొలమే దున్నేస్తావు నువ్వు, పొలమే దున్నేస్తావు నువ్వు. మధ్యాహ్నం భోజనానికి ఏ హోటల్ నుంచి తెప్పించమంటారు? ఆయో నుంచి తెప్పించండి, ఆయో నుంచి తెప్పించండి. అమ్మా ఆయో నువ్వు తినేది కాదు, నిన్ను తినే హోటల్. ఆవిడ నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు ఇవ్వు అంటే ఆవిడ నేను ఇవ్వను అంటాను. బ్యాంక్ ఆఫ్ బోర్బండ జనరల్ మేనేజర్ అండి. బోర్బండ? ఎస్.
లోన్లు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు, కట్టమన్నప్పుడే చెప్పు. హలో హలో హలో, వినబడుతుందా అమ్మా? ఆ వినబడుతుంది, రాంగ్ నెంబర్ అండి. అయ్యో గో, అయ్యో గో. బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి జనరల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకున్నారమ్మా. ఎవరండి? ఓలేటి లక్ష్మి గారు. మీరు మా బ్యాంక్ లో 10,000 తీసుకుని 2 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పటిదాకా మీరేం కట్టలేదు పైసా కూడా. లక్ష్మి వచ్చిందా? ఇంకా రాలేదు. మీరు లక్ష్మి గారు కదా, మీరు ఎవరు కావాలండి మీకు? నువ్వెవరా మధ్యలో? మీరెవరండి? ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలా బుర్ర కదంతా మొదటి నుంచి? నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి మాట్లాడుతున్నాను. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. హలో, ఎవరండి? 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 ఒరి మీ దొంపల దగ్గర బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా. జనరల్ మేనేజర్ ఏం కావాలంటే ఏని ఫోన్ చేయాలి? 5 రూపాయల నోటు మీద ట్రాక్టర్ బొమ్మ ఉంటే దీనికి మార్కెట్ లో 50 లక్షల వాల్యూ. నేను అవలాగా లెక్క కనిపిస్తున్నాయి. డౌటా? అర్థం లేదా మీ ఇంట్లో? 5 రూపాయల నోటు బొమ్మ లాక్సెస్. 50 లాక్స్ ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు. మరి ఇది ఏం చేయాలి సార్? ఇది ఏం చేస్తావంటే ఇలా 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 బాగా మట్ట పెట్టి జోబులో పెట్టుకో. ఎవరికైనా చిరాకు ఉంటది, బద్దకం ఉంటది, నీకెందుకు రెండు కలిపి ఉంటాయి? భర్త అట్లాంటిదిరా. ఈయనకి మూడోది కూడా ఉంది. ఈగో ఈగో. నేను ఒక మంచి సంబంధం చూశాను రా, అలాగో 100 కోట్లు ఆస్తుంది. లాండ్రీ షాప్ అది. అమ్మా చెప్పింది. అందుకే నలుగురికి తెలిసిన పంచులు రాయొద్దని చెప్తా. నాకు నిజంగా తెలియదు, 100 కోట్లు ఉంటే బంద్ ఎందుకు చేసుకుంటాను చెప్పి. రెండు బావ గారు లోపలికి. బావగారు ఎందుకు ఇంత దూరంగా ఉన్నారు? దూరంగా ఉంటేనే మంచిది. బావగారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, నెక్స్ట్ స్కిట్ గుర్తొస్తుంది. మేడం ఏ పర్లేదు, బావగారికి ఎండను వాడు. భయపడాల్సిన అవసరం లేదు స్కిట్. నమస్కారం రోజా గారు. నమస్కారం ప్రసాద్ గారు. రే ఏమైందిరా? నేను చెప్పేవాడు కదా నాన్న. నమస్కారం. నమస్కారం రోజా గారు. నమస్కారం ఇమ్ము గారు. మీరు చెప్పుకోండి, నేను చెప్పు. సరే సరే సరే, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నమస్కారం మను గారు. నమస్కారం. వెళ్ళి అలుగుడు ఫ్యామిలీ అండి, ప్రతి దానికి అలిగి ఇలా మారాం చేస్తుంటారు. చూసాం. అరే సాలరీ తీసుకోను. నా డబ్బులు అడిగా. ఏం చేస్తున్నావురా? అలిగాడండి. తెలియట్లేదు అసలు మా సింక్ లేదు. ఏం దాని అన్నది? ఇప్పుడు నీకు సింక్ కావాలంతే కదా, కిచెన్ లో ఉందెళ్ళు, కిచెన్ లో ఉందెళ్ళు. వద్దులే ఈ పంచి. చికెన్ దీని ఇలా అయింది లబ లబహ, చికెన్ దీని ఇలా అయింది లబ లబహ. పేరేంటి? ఆలి. బిచ్చగాడికే జాలికెళ్ళగలడు ఈ ఆలి అట. ఇంతకు నీ పేరేంటో? ఇంద్రజ. ఇంద్రనగర్ గడ్డ అంతుంది, ఇంద్రనగర్ గడ్డ అంతుంది. ఏంటి మీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? మా స్కిట్ మేమే చేసుకుంటాం మహారాజా. అప్పుడు నన్ను ఎందుకు పిలవటం ఇక్కడికి? మా కేసు మేమే వాదించుకుంటాం. చెప్పు. ఇటు నుంచి వచ్చినాం సార్. నేనైతే ఇటు నుంచి వచ్చాను సార్. నేనేం సెట్టోడు కాళ్ళ మధ్య నుంచి వచ్చానా? నేను అటు నుంచే వచ్చా. ఈ రోజు రాజ్యంలో అందరి ఇళ్లకే పరిమితమైన సార్. ఎందుకు? ఎందుకు? లాక్డౌన్ కాబట్టి, లాక్డౌన్ కాబట్టి. అదే సరే నాన్న, నేను అమ్మకి ఇల్లు అంతా చూపిస్తా. వెళ్ళి కూర్చో. ఇది బాత్రూమ్ అంది, ఇది హాల్ అమ్మా, అమ్మా ఇది కిటికీ అమ్మా. ఏమ్మా మాట్లాడేంటమ్మా? ఎవర్రా నీకమ్మా? పిన్ని అని పిలు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. ఏంటి నాన్న? తమ్ముడు.
ఏం చేస్తున్నావు? డైపర్ మార్చాను పిన్ని. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు? ఇప్పుడే దాని పని చెప్తా, పొద్దున వరకు ఇంకొక నెల చూస్తావు నువ్వు. ఇంకొక పిల్లవాడితో వస్తాడేమో. బిడ్డ వింటన్నా, మా తాత కత్తిరినా వచ్చింది. కత్తిరినా కాదు, అది కరోనా. కరోనా కాదు కత్తిరినానే, మా తాత కళ్ళలోకి వస్తే ముద్దు పెట్టింది, చాకై చచ్చిపోయాడు. ఉతప్పం వేణు పిన్నే బోండా వేణు, ఇక్కడ పొట్టు వేణు. నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరేంటి? ఆంటీ సార్. మాకు తెలిసిన ఆంటీయా, నీకు తెలిసిన ఆంటీయా? నా పేరే ఆంటీ సార్. ఆ పేరు ఎవరు పెట్టారా? మా ఆంటీ పెట్టింది సార్. ఇంతకు ఆంటీ పేరేం పేరు? అంకుల్. అంకుల్ పేరు ఆంటీయా? లేదండి, పిన్ని. పిన్ని. నువ్వు రాత్రులు వేరే ఇంటికి వెళ్తున్నావు అండి? ఏంటది ఇప్పుడు కర్ఫ్యూ కేస్తారు, బయట ఉండకూడదు కదా. బయట ఉన్నా సార్ నేను. మా ఇల్లేమో దూరం, పక్కన ఇంకో ఇల్లు కనపడితే. అసలు రాత్రి 9 గంటలు నువ్వు బయట ఎందుకుంటున్నావురా? అదే కర్ఫ్యూ పడితే ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని. నువ్వేం చేస్తుంటారా? ఇప్పుడు ఈ రింగ్ రోడ్లు వేస్తుంటారు కదా సార్. అవును, వాళ్ళకి మన రింగులు సప్లై చేస్తాం సార్. మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవునరా. ఓ, నీ దగ్గర ఏది ఉంటుంది నాది, నా దగ్గర ఏది ఉంటుంది నీది. సరేరా ఫ్రెండు. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నా దగ్గర 10,000 ఉన్నాయరా. ఇది నాయే. నీ దగ్గర ఎంత ఉన్నాయి? 2,000. ఇగో ఈ 10,000 కూడా ఉన్నాయి. 12,000 ఉన్నాయి. Something complete అవ్వట్లేదు. డైలాగ్ లేదనా? మీ మిషన్ ఏంట్రా? అమ్మో, మీరు కొట్టేద్దామనే. అయ్యో, మా అబ్బాయి ఆ మేకప్ లో ఎంత ముద్దొచ్చాడు. లేతలేగా దూడ పిల్ల తాగే, పొదుగులోని పాల రంగు నువ్వే, పచ్చ పైరు అని ఒంటికేసుకొని ఏమున్నావే. వెల్కమ్ టు ద షో. థాంక్యూ. ఇది నీకు అమ్మాయిల్ని పువ్వులతో పోలుస్తారు, అండ్ అబ్బాయిలకి మా కారాలతో పోలుస్తారా? మా కారాలతో పోలుస్తారా? బాను అక్క, ఐ లవ్ యూ. అమ్మాయిల్ని అమ్మాయిల్ని పువ్వులతోనూ, అబ్బాయిల్ని కాడలతోనూ పోలుస్తారు. ఇద్దరం కాడలా ఇప్పుడు? ఇద్దరం కాడలా ఇప్పుడు? పొడవాటి జుట్టు కలిగిన అమ్మాయిలు ఎంత శాతం ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారు? బాను బాను, బిగ్గిపెట్టు, నీకు తెలుస్తుంది. మీరు జనరలీ ఒక అమ్మాయిని ఇష్టపడేటప్పుడు హెయిర్ చూస్తారా? లైక్, ఆయనకు అమ్మాయి అయితే చాలు, హెయిర్ తో పని ఉండదు. ప్లాస్టిక్ సర్జరీలు ఎక్కువగా చేయించుకునే దేశం ఏది? సౌత్ కొరియా. అక్కడికి వెళ్ళి చేయించుకున్నావు నువ్వు? నార్త్ కొరియా. చైనాకి వెళ్ళిపో బాను, చెప్తాను. వద్దు, నేను ఈ ఆప్షన్ కాదు, నిన్ను నిజంగా చైనాకి వెళ్ళిపోమంటున్నా. ఏడొద్దాను. సర్జరీల మీద మీ అభిప్రాయం ఏంటి? చేయించుకోవాలి, అందరికీ ఉన్న. మీకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఏ పార్ట్కి చేస్తే బెటర్? బానుకైతే వాయిస్ చేంజ్ చేయించారు, వాయిస్ చేంజ్ చేయించారు. ఈ ఇద్దరులో ఎవరిని బ్రదర్ అని పిలవాలనిపిస్తుంది? ఏ రామ్ ప్రసాద్, బి హైపరాజ్. ఇద్దరు నా బ్రదర్స్ లాంటి వాళ్ళు. మేమిద్దరమే కాదు, ఆవిడ కూడా మాకు బ్రదర్ లాంటిది. ఈ రెండు జంటల్లో ఏ జంటను చూసినప్పుడు మీకు కడుపులో బాగా మంటగా ఉంటుంది? ఏ రష్మి సుధీర్, బి ఆది అనసూయ. వాళ్ళిద్దరిది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు అంటే కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు. తాత నీకోసం అక్కడ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా అత్త? తాతయ్యకి, నీకు ఇద్దరికి మోకాలకి, బీపీకి, షుగర్ కి ఆల్రెడీ టాబ్లెట్లు కూడా తీసుకున్నాం అత్తయ్య. మీరు ఆ టాబ్లెట్లు వేసుకోకుండా ఎలా వచ్చేసారు అత్తయ్య? ఆ టాబ్లెట్లు అన్ని అలాగే మిగిలిపోయినాయి. ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటారు, ఎవరు వేసుకుంటారు అత్తయ్య? తాతయ్య నీ షేరింగ్ లేక వెయిట్ చేస్తున్నాడు అత్తయ్య. ఇలా నడవద్దన్నాడు అత్తయ్య. మీకేదో మోకాల నొప్పులు అవి ఎక్కువ ఉన్నాయండి. ఒప్పుకో అత్తయ్య, ఆ టాబ్లెట్లు వేసుకుంటానని. మాకో ఎక్కడ స్కిట్ చేసేవాడు కాదు, ఎక్కడ లాగ్ చేసేవాడో కమెడియన్. అమ్మమ్మ అమ్మమ్మ ఇన్నాళ్ళకి నేచురల్.
ఫెమినల్ క్యారెక్టర్ ఇచ్చేసారా ఇంకేంట్రా సంగతులు? అమ్మమ్మ అని పిలవటం ఎంత ఆనందంగా ఉందా అమ్మమ్మ. అమ్మమ్మ ఏ రామప్రసాద్, చిన్నప్పుడంతా ఆటోల్లో తిరిగి తిరిగి ఇప్పుడేమో ఆటో పంచలేసేంత ఎదిగావు నువ్వు అసలు? మీ అంతా మీ ఆశీర్వాదం అమ్మా. కాళ్ళు ఏవరా తీస్తారా తీస్తారా? ఏంట్రా శబ్దాలు? గొట్టలు గొట్టలు మీ దొంపల్లి మీరెక్కడ తయారయ్యారా బాబు? అవును దీపిక, చక్కగా ఊరొస్తున్నావు, లక్షణంగా చీర కట్టుకుని రావచ్చుగా. అమ్మమ్మకి చీరలు అవి నచ్చవు, పద్ధతిగా డ్రెస్ వేసుకున్రా అని చెప్పారు. మీద్రం బిగ్ నేసుకొద్దాం అనుకున్నాం. ఏమ్మా నీకెందుకమ్మా ఇష్టం ఆది అంటే అంతగా? నీకు చాలా రోజులు చెప్పాలనిపిస్తుంది కానీ ఛాన్స్ దొరకలేదు. మీరు ఎంత ప్రేమిస్తున్నారు అని అడిగితే చెప్పలేను. ఎలా అని అడిగితే చూపించలేను కానీ గుండె కొట్టుకునేంత వరకు నా మనసు మిమ్మల్ని ప్రేమించమంటుంది. ఐ లవ్ యూ సార్. ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు? 20. అది ఇంట్లో మాడదు సంబంధం. ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? ఏమైనా ప్రోగ్రామ్ తెచ్చావా లేదా? ప్రోగ్రామ్ కోసం వెళ్ళి తలుపులు కొడుతుంటే అందరు కొడుతున్నారు సార్ నన్ను. ఆ తలుపులు ఎవరు కొట్టమన్నారు? బెల్లులు కొట్టచ్చు కదా. బాత్రూమ్ బెల్లులు ఉంటాయా? ఏదైనా శుభకార్యానికి వెళ్ళి ప్రోగ్రామ్ అడగొచ్చు కదా అన్న. నన్ను అలాగే శుభకార్యానికి వెళ్ళి పెర్ఫామ్ చేస్తాను, నాకు స్టేజ్ ఇవ్వండి అని చెప్పి అప్పుడు కూడా కొట్టారు. ఎందుకు? శోభనం గదిలో స్టేజ్ ఉండదంటగా. ఈవెంట్ బ్రహ్మాండమైన ఈవెంట్ మాట్లాడండి, వెళ్దాం పదండి. వద్దండి మనం వెళ్ళిపోదండి బాబు. ఇక్కడ మీరు మీ ఇంటికి వెళ్ళలేరు స్వామి. నేను కూడా మా ఇంటికి కదిలేదు, వేరే పని ఉంది. దొరికేస్తారు స్వామి. అరే కాలు ఏమైంది అలా పెట్టుకున్నావు? ఇందా పేడ తొక్కేసాను, ఎక్కడ రాయలో తెలియకెళ్ళి పెట్టుకుని తిరుగుతున్నా. ఏమక్క బాగుండవా? డేట్ ఎప్పుడు ఇచ్చిండు డాక్టర్? దేనికి? ఎన్నో నెల ఎన్నో నెల. ఏం పెద్దనైనా బానే ఉన్నావా? ఈయనకేంటి డబుల్ పేమెంట్ ఇచ్చారా? అంత ఓవర్ యాక్షన్ చేస్తా అంతా ఓకే గానీ అటు పక్కన కొన్ని షాల్తీలు కనిపిస్తున్నాయి, ఎవరాళ్ళు? మన ఊర్లో వాన పడాలని శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళే ప్రోగ్రామ్ పెడితే వాన కురుస్తాదన్నారు, అందుకని పిలిపించినాం. ఇప్పటి నుంచి మీ అందరికి బావా. నేను మీకు భావన ఏంటండి? వర్చనాలు పట్టుకెళ్ళిపోయారా? ఏంట్రా పుట్టోడు ఎక్కువ మాట్లాడుతున్నావు? అందుకే వద్దురా వద్దురా అంటే ఓ ఆర్టిస్ట్ గారి మనసులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేసిండు. అవును. మరి బావ మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలిసేది ఎట్లా? బావ గారు
మేకప్ తీసేస్తే మేకప్ తీసేస్తే ఏదేమైనా బావకి నేనంటే ప్రేమ ఎక్కే కదరా చాలా ఎక్కువ ఏది నీ మొహం అర్థం కావట్లా నాకు ఇప్పటికే దీన్ని బట్టి మీ అందరికి ఏం అర్థమైంది నీ మొహం ఇలా ఉంటదని అర్థమైంది శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు